తొమ్మిది రూపాయలకే సామాన్యులకు కూడా అందుబాటు ఉండేదిగా క్వాలిటీతో కూడుకున్నటువంటి లో ప్రైజ్ లిక్కర్ని ఇవాళ అందిస్తున్నాం అవి కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చూసాం ఆ లో కాస్ట్ అంటే నూట యాభై రూపాయలు పెట్టుకుని ప్రజల్ని దోపిడీ చేసుకున్నాం జేబులు కొట్టేసేవాడు మరి ఇదే కాకుండా ఇప్పుడు ఎందుకంటే కొన్ని బ్రాండ్లు రేట్లు తగ్గించడానికి టెండర్ కమిటీ కావాలి టెండర్ కమిటీ ఒక రిటైర్డ్ జడ్జితో రిటైర్డ్ హై రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారితో ఒక టెండర్ కమిటీ ఫామ్ చేస్తున్నాం ఆ టెండర్ కమిటీ మొత్తం ఈ ప్రైజెస్ కానీ ఎంఆర్పి కానీ అలాగే లేబుల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఫైనల్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి ఆ టెండర్ కమిటీ ద్వారా పక్క రాష్ట్రాలు కూడా పరిశీలన చేసుకుని ఏ రకంగా మనం తగ్గించుకోవచ్చు ట్యాక్సెస్ తగ్గించుకునే విధంగా ఆ ప్రైజ్ని డిస్టరీస్తో కూడా నెగోషియేట్ చేసి తగ్గించడం కూడా జరుగుతుంది మరి మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అక్రమ మధ్యాహ్నం తీసుకున్న దాంట్లో ఎటువంటి నిబంధనలు పాటించాలి ఇష్టం వచ్చినట్టు నైట్ పెంచారు నెక్స్ట్ డే మళ్ళీ తగ్గించారు మళ్ళీ నెక్స్ట్ డే పెంచారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఒక నిబంధన పాటించకుండా చేసినటువంటి విధానం ఇవాళ మనం చూసాం అట్లాగే మొత్తం ఇప్పుడు కొత్త విధానానికి శ్రీకారం చుట్టాం అసలు ఈ విధానాన్ని కూడా స్టడీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే దీని మీద ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ ఈ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ప్రాథమిక ఆధారాలతో సహా వైట్ పేపర్స్ రిలీజ్ చేసి దాదాపు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి మేము ఆ రోజున వైట్ పేపర్స్ క్లియర్గా ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ప్రజెంట్ చేయడం జరిగింది తర్వాత దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతోంది ఎవరు కూడా తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుని ఇవాళ మీరు నీతి కవరులు చెప్తా ఉంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉండదు అందుకనే ప్రభుత్వం కూడా వెంటనే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసి ముఖ్య ముందుగా సెబ్ ఏ రకంగా అయితే మీరుని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని విడగొట్టారో ఇవాళ సెబ్ కింద మీరు పెట్టినటువంటి దాన్ని రద్దు చేసి తిరిగి మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్ చేయడానికి స్ట్రెంగ్తన్ చేయడానికి అన్ని రకాలుగా పాత సబ్బును రద్దు చేసి ఇవాళ మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని బలోపేతం చేశాం దాంతోపాటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకుని క్యాబినెట్ సబ్ కమిటీకి టోటల్ రిపోర్ట్ తెప్పించుకుని ఆ రోజున డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ఎందుకంటే అక్కడ కొంత గవర్నమెంట్ షాప్స్ విధానం ఉన్నాయి ప్రైవేట్ షాప్స్ విధానాలు ఉన్నాయి కొన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇవన్నీ కూడా పరిశీలన చేసి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని అట్లాగే కొంతమంది స్టేక్ హోల్డర్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో మ్యానుఫ్యాక్చరర్స్ని అలాగే కొంత ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కానీ కొంత ఫారెన్ లిక్కర్ సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ పిలిపించి వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఒక హెల్తీ డ్రింక్ ఎందుకంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి డ్రాఫ్ట్ ఎక్సైజ్ పాలసీ ప్రైవేటైజేషన్ మీద కానీ అలాగే రిటైలింగ్ మీద కానీ అట్లాగే ఎన్ని షాపులు పెట్టాలి కొంతమంది ఎందుకంటే గతంలో ఇదే వృత్తిలో కళ్ళు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ జరిగింది దాన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి గీ గీత కులాల కోసం ఎవరైతే కళ్ళు గీత కార్మికుల కులాలకు సంబంధించి ఒక ఐదు కమ్యూనిటీస్ ఉన్నాయి మనకి వాళ్ళందరూ కూడా కలిపి వాళ్ళకి ఎన్ని షాప్స్ ఇవ్వాలని చెప్పి ఒకటి అలాగే డిస్పోజల్ మెథడ్ కానీ ఈ షాప్స్ డిస్పోజ్ చేయటం రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా సరిచేసి ఒక ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం దాని మీద మరి టెండర్లు కాల్ కాల్ఫర్ చేస్తే మొన్న అక్టోబర్ ఫస్ట్ నుంచి మొన్న పదకొండవ తారీఖు వరకు మరి దీని మీద పిలిచినప్పుడు చాలా పారదర్శకంగా చేశాం కాబట్టి దాదాపు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది అప్లై చేసుకున్నారు స్వేచ్ఛగా ఇందుట్లో మేము ఎక్కడ పార్టీలు చూడలేదు ఎవరు వచ్చినా వాళ్ళకి అందించామే దాదాపు పదిహేడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అలాగే మొత్తం టెండరింగ్ విధానం కూడా డ్రా సిస్టమ్ పెట్టించి వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా కలెక్టర్స్ సమక్షంలో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చాలా పారదర్శకంగా డ్రా తీసాం అలాట్మెంట్ జరిగింది ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా అలాట్మెంట్ జరిగింది ఇవాళ పదహారో తారీఖు నుంచి వాళ్ళకి ఇంత ఓపెన్గా మేము వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళందరూ కూడా అందించాం వాళ్ళు ఆల్రెడీ స్టాక్స్ పెట్టి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు ఈ లో కాస్ట్ లెక్కర్ కూడా త్వరలోనే చాలా చోట్లకి వచ్చింది ఇంకా డిమాండ్ తగ్గట్టుగా సప్లై కూడా అందించడం కూడా జరుగుద్ది దాంట్లో ఎటువంటి అనుమానాలు లేదు ఈ రేట్స్ కూడా మళ్ళీ సరళీకృతం చేస్తాం ఒక టెండర్ కమిటీ విధానం వచ్చిన తర్వాత రేట్లన్నీ కూడా ఒక రీ రీస్ట్రక్చర్ చేసేదానికి కావాల్సినటువంటి అన్నీ కూడా తీసుకోవడం జరుగుద్దని కూడా మరి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే దాదాపు మూడు వందల నలభై షాప్స్ గల్లు ఏదైతే గీత కులాలకు సంబంధించినవి త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సింది ఉంది త్వరలో దాన్ని కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది అట్లాగే కొన్ని ప్రీమియం స్టోర్స్ అని ఇలా కొత్తగా పాలసీలో ఎందుకంటే టూరిజం కానీ దానికి సరిపడే విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది నిబంధనలకి ఎక్కడ కూడా ఆటంకం కలిగించకుండా హండ్రెడ్ మీటర్స్ దేవాలయాలకి స్కూల్స్కి కఠినంగా చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో స్కూల్ ఉంటే దానికి హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో ఎక్కడా కూడా షాప్స్ పెట్టడానికి వీల్లేదు అట్లాగే కొన్ని పవిత్రమైనటువంటి స్థలాలు తిరుమల తిరుపతి సంబంధించినటువంటి కానీ అలా పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో అక్కడ కూడా చాలా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అలాగే స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా చేయటమే కాకుండా గ్రాడ్యువల్గా దీన్ని మధ్యంలో కొంత ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను కూడా బలోపేతం దానికోసం డిపార్ట్మెంట్ మొత్తం కూడా రీస్ట్రక్చర్ చేసుకుంటూ అడిక్షన్ సెంటర్సు రీహాబిటేషన్స్ కూడా ఎందుకంటే కొన్ని చోట్ల గ్రాడ్యువల్గా దీన్ని ఏ రకంగా చేయాలనే కోసం కొంత అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాల కోసం కొంత టూ పర్సెంట్ సెల్స్ కూడా పెట్టుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ దీని ద్వారా చేసుకెళ్తూ ప్రజలకి అన్ని రకాలుగా కూడా ఇవి అందించాలనే ఉద్దేశంతో మరి ముందుకు వెళ్తుంటే